ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలి గాజువాక ఎలివెంచిలి పెందుర్తి అసెంబ్లీ సీట్లు దక్కే అవకాశం ఉంది ఇప్పటికే ఇక్కడికి నేతలకు పవన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం ఇక్కడ విశాఖ సౌత్ అనకాపల్లి ఎంపీ స్థానంపైన కూడా క్లారిటీ లేదని తెలుస్తుంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ఈ రోజు ఏదైతే టీడీపీ జనసేన సీట్ల ప్రకటన ఏదైతే మరికొద్దిసేపట్లో జరగబోతున్న నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది ఏదైతే ఈ రోజు సీట్ల పంపకంలో ఒక ప్రకటన చేసే నేపథ్యంలో విశాఖపట్నంలో ఇప్పటికీ కూడా జనసేన పార్టీ అయితే పూర్తిగా ఎక్కువ నియోజకవర్గాలు కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. గత వారం 5 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కూడా 2 రోజుల పాటు ఇక్కడ హోటల్లో బాగా స్టే చేసి కార్యకర్తలతో విడివిడిగా ముఖాముఖి కూడా నిర్వహించారు. అక్కడ ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది, అక్కడ ఏ సీట్లను మనం సాధించుకోవాలనే దాని మీద కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత అక్కడ ఉన్న నాయకులకి ఆయా నియోజకవర్గాల్లో నాయకులకి ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే ముందుగా ఎలమంచిలి, అదేవిధంగా గాజువాక, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో అయితే పార్టీ బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీని ఒప్పించి 4 స్థానాల్లో కూడా జనసేన సీట్లు సాధించుకోవాలని చెప్తూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న నాయకులకు కూడా అంటే అభ్యర్థులు కూడా పేర్లు అయితే వాళ్ళకి సూచాయిగా తెలియజేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎలమంచిలో ఎప్పటి నుంచో కూడా పార్టీని అంటిపెట్టుకుని నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి సుందరపు విజయ్ కుమార్ కి, అదేవిధంగా భీముల్లో అయితే ఇటీవల పార్టీలో చేరినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక పెందుర్తిలో పంచవర్ల రమేష్ బాబు, అదేవిధంగా గాజువాక చూసుకుంటే గాజువాకలో కూడా ఇటీవలే పార్టీలో చేరినటువంటి సుందరపు సతీష్ కుమార్ కి అయితే అక్కడ సీట్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యానికి అనకాపల్లి పార్లమెంట్ అయితే ఒక సందిగ్ధంలో ఉంది, ఎందుకంటే అక్కడ నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మరో సీనియర్ నాయకుడు కొనతల రామకృష్ణ అలకపూనరు అయితే కొనతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత ఆయన ఒప్పించే ప్రయత్నం చేశారు. బయటకు అంతా బాగున్నట్టుగా కనిపిస్తున్నప్పుడు కూడా కొనతలు అయితే ఇంకా మెత్తబడిన పరిస్థితి అయితే కనిపించలేదు కాబట్టి దీని మీద కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక చూసుకుంటే విశాఖపట్నంలో సౌత్ లో నియోజకవర్గాన్ని కూడా బీజేపీ కోరుతుంది. అయితే అక్కడ ఇటీవల అక్కడ ఉన్నటువంటి వార్డు కార్పొరేటర్ అయితే పార్టీలోకి వచ్చి పార్టీని బలోపేతం చేసిన నేపథ్యంలో సాధిక్ అయితే అక్కడ సీటు కావాలని పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు అయితే అక్కడ టీడీపీ నుంచి ఎప్పటి నుంచో పార్టీకి పనిచేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గండి బాబీ కూడా టీడీపీ నుంచి సీట్ ఆశిస్తున్న నేపథ్యంలో అక్కడైతే ఒక సందిగ్ధం ఉంది. ఈ నేపథ్యంలో సౌత్ పరిస్థితి ఒక గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా మిగతా 4 నియోజకవర్గాలు జనసేన అయితే అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఈ రోజు ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు అనకాపల్లి కూడా అంటే ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది, నాగబాబు పోటీకి సిద్ధం అని చెప్పి ఇప్పటికే సూచాయిగా తెలిసినప్పటికి కూడా ఈ రోజు అయితే ప్రకటిస్తారా లేదా అనేది అయితే ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో రాబోతున్నటువంటి టీడీపీ జనసేన తొలి జాబితాలో ఈ విశాఖపట్నం నుంచి 4 పేర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయని ప్రచారం అయితే ప్రచారం జరుగుతుంది వాళ్ళకి. రైట్ రాజు, అదే కాకుండా ఈ కూటమి ప్రకటన నేపథ్యంలో విశాఖలో 2 పార్టీల క్యాడర్లో ఉత్కంఠ నెలకొంది. మరి ఇలాంటి వాతావరణంలో ఇరు పార్టీ నేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే చూసుకుంటే టీడీపీ జనసేన పూర్తయితే కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఏ పార్టీకి సీట్ ఇచ్చినా కూడా ఆ పార్టీకి 2 పార్టీలు కలిసి పనిచేయాలి అనేటువంటి ఒక సంకేతాలు అయితే 2 పార్టీలు అందిస్తానంట. అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా పార్టీ కేడర్ అయితే ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. పలు సభల్లో సమావేశాల్లో కార్యకర్తల మీటింగుల్లో కూడా ఇదే విషయాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మొన్న నేను విశాఖపట్నంలో 2 రోజులు పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి కార్యకర్తల నేతల సమీక్షలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే రేపు రాబోయేది ఖచ్చితంగా టీడీపీ జనసేన, దీన్ని సాధించుకోవాలి అంటే అందరూ ఉమ్మడిగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలి. అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. ఎవరైతే త్యాగాలు చేస్తారో వాళ్ళకి రాబోయే రోజులు అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, వాటిలో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని పార్టీ పరంగా కూడా చూస్తామో వాళ్ళని అందరినీ కూడా ఎవరైతే ఎన్నికల్లో బాగా కష్టపడి గెలుపుకి కృషి చేస్తారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో త్యాగాలు కూడా కొంతమంది సిద్ధపడినప్పటికీ కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో చూసుకుంటే టీడీపీ నుంచి అయితే ఎప్పటి నుంచో సీట్ ఆశిస్తున్న వారిలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. అయితే ఈ అసంతృప్తి ఈ రోజు సీట్ల ప్రకటన జరిగిన తర్వాత వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఉమ్మడి అంటే టీడీపీ జనసేన కూటమి అయితే ముందుకు వెళ్లే పరిస్థితుల్లో త్యాగాలు అయితే ఖచ్చితంగా చేయాలని చెప్పి అధిష్టానం అయితే చెప్పడం జరిగింది. దానికి మానసికంగా కూడా నేతలు సన్నద్ధమైనట్టుగా కనిపిస్తుంది వాళ్ళు. రైట్ రాజు, థ్యాంక్ యూ.
టీడీపీ జనసేన కూటమికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ అందిస్తారు. భార్గవ చెప్పండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 సీట్లకు గాని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది, మరి దీనిపై డీటెయల్స్ ఏంటి? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుండి అత్యధిక స్థానాలను టీడీపీ జనసేన ప్రకటించనుంది. ఇప్పటికే భీమవరం నుంచి జనసేన అభ్యర్థిగా పవన్ పోటీ దాదాపుగా ఖరారైంది. మండపేటలో టీడీపీ జోగేశ్వరరావుకు రాకదిరిరా సభలో ప్రకటించిన చంద్రబాబు రాజనగరం రాజోలు స్థానాలకు జనసేనకు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేష్ కు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. జగ్గంపేట జ్యోతుల నెహ్రు, అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణ, ప్రతిపాడు వరుపుల సత్యప్రభ పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. కాకినాడ రూరల్లో పంతం నానాజీ, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ లేదా ఆదిరెడ్డి వాసు, తుని యనమల దివ్య, కొత్తపేట బండారు సత్యానందరావు పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి. ఎస్ లక్ష్మి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రకటించబోయేటువంటి ఈ 70 నుంచి 60 మధ్యలో ఏవైతే స్థానాలు ఉన్నాయో అందులో ఎక్కువ శాతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచే ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలోనే అత్యధిక నియోజకవర్గాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే, అందువల్ల ఇక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటుగానే జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీ ఎప్పటి నుంచో ఈ తూర్పు గోదావరి జిల్లాల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే రాకదిలరా సభల్లో చంద్రబాబు పర్యటించారు, పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ కాకినాడలో ఇక్కడ దాదాపు 3 రోజుల పాటు బస చేయడం జరిగింది టికెట్ల అంశం మీద. ఇదే క్రమంలో ఎక్కువ మెజారిటీ స్థానాలు అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పర్యటించేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. అందులో ఇప్పుడు విభజించబడినటువంటి జిల్లాలు 3 జిల్లాలు ఉన్నాయి, తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ, కాకినాడ. ఇందులో తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే రాజమండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి భవానీ గత ఎన్నికల్లో గెలిచారు. ఈసారి ఆదిరెడ్డి వాసు ఆమె భర్త టికెట్ ఆశిస్తున్నారు. ఆదిరెడ్డి వాసు పేరు ప్రధానంగా వినిపిస్తుండడంతో ఆదిరెడ్డి వాసు టికెట్ అంశంలో పేరు వస్తుందని చెప్పి ఆయన ఆశాభావంతో ఉన్నారు. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి అనపర్తి నియోజకవర్గం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా రాజానగరం నియోజకవర్గాన్ని మంగళగిరి కేంద్రంగా పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇంకా రాజమండ్రి రూరల్ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చూస్తే పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కందుల దుర్గేష్ కి, కానీ అక్కడ బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకు టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదనే చూస్తే ఆయన మాత్రం కొంత టికెట్ ఆశిస్తున్నటువంటి క్రమం. ఇదే నేపథ్యంలో వివాదంగా మారినటువంటి రూరల్ అంశాన్ని పక్కన పెట్టేటువంటి అవకాశం అయితే మనకు ఇప్పుడు కనిపిస్తుంది. అదేవిధంగా కాకినాడ జిల్లాకు వెళ్తే కాకినాడ రూరల్లో జనసేన నేత పంతం నానాజీ పేరును ప్రకటించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు, టీడీపీ ఉపాధ్యక్షుడు, ఆయన పేరు ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రతిపాడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరుపుల చనిపోవడంతో ఆమె భార్య వరుపుల సత్యప్రభకు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కోనసీమ జిల్లాలో ఎక్కువగా వివాదాస్పదం ఉంది, అక్కడ తక్కువ సీట్లు ప్రకటిస్తారన్న అంశం ఉన్నప్పటికీ కూడా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మండపేట నియోజకవర్గానికి వస్తే రా కదిలరా సభలో అధికారికంగా చంద్రబాబే ప్రకటించారు, మళ్ళీ జోగేశ్వరరావే అక్కడ పోటీ చేస్తారని. గత 3 ఎన్నికల నుంచి ఆయనే అక్కడ గెలుస్తూ వస్తున్నారు, మరొకసారి 4వ సారి ఆయనకు అవకాశం ఇచ్చే విధంగా చంద్రబాబు అధికారికంగా ప్రకటించినటువంటి విధానం చూసాం కాబట్టి ఆయన పేరు యాజ్ ఇట్ ఈజ్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు మాజీ ఎమ్మెల్యే పేరు ప్రకటిస్తే అవకాశం ఉంది. ముమ్మిడివరం నుంచి దాట్ల సుబ్బరాజు పేరు, అదేవిధంగా ఇప్పుడు రాజోలు నియోజకవర్గం, రాజోలు నియోజకవర్గాన్ని కూడా పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో రాజోలు నియోజకవర్గ అభ్యర్థి ఇద్దరు పోటీ పడుతున్నారు. అందులో ఒక అభ్యర్థి పేరును జనసేన తరపు నుంచి పోటీ సెలెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇవాళ మాఘ పౌర్ణమి కావడంతో ఇవాళ్ళే ఈ సీట్ల అనౌన్స్మెంట్ అయితే కాసేపట్లో చంద్రబాబు నివాస కేంద్రంగా అయితే విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎవరెవరికి టికెట్లు వస్తాయని చెప్పి జిల్లా ప్రజలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టికెట్ల అనౌన్స్ తర్వాత టీడీపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు పేర్లు ప్రకటించినటువంటి వారి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు బాణసంచ పేల్చి సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వరలక్ష్మి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.